సార్ నమస్తే సార్ నమస్కారం సార్ అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీరు చాలా వీడియోస్లో చెప్పారు అడ్వకేట్ సమాజానికి చాలా ముఖ్యమని చెప్పారు ఇప్పుడు చాలా మంది యంగ్ జనరేషన్ అడ్వకేట్ ప్రొఫెషన్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అట్ ది సేమ్ టైం ఒక అడ్వకేట్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అడ్వకేట్స్ ఎలా ఉంటే వాడికి ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళకి ఆ విషయాలు చెప్పండి సార్ మహాత్మా గాంధీ కూడా అడ్వకేటే కదా ఆయన ఒక మాట చెప్పాడు ఈ అడ్వకేట్ల గురించి ఒక మాట చెప్పాడు ఏమని ధన్ గయా కుచ్ నహి గయా డబ్బు పోయింది ఏమీ పోలేదు అనుకో స్వాస్థ్య గయా కుచ్ గయా ఆరోగ్యం పోయింది అనుకో ఏదో కొంత పోయింది చరిత్ర గయా సబ్ కుచ్ గయా నీ కార క్యారెక్టర్ పోయింది అనుకో మొత్తం పోయినట్టుగా అంటే ఇంకా మహాత్మా గాంధీ ఆ రోజుల్లో చెప్పాడు అడ్వకేట్కి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే ఫస్ట్ మార్క్ పడేది ఫస్ట్ ఇష్యూ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కనుక లేకపోతే ఆ అడ్వకేట్కి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎటువంటి ఆరోగ్యం ఉన్నా ఎంత చేసినా కూడా వేస్టే కాబట్టి నేను ఇచ్చే అడ్వైస్ అడ్వకేట్లకి అన్నిటికంటే ముందు మొట్టమొదటిగా నువ్వు నీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకో అది చిన్నప్పటి నుంచి నువ్వు డెవలప్ చేసుకుంటూ రావాలి చేసుకుంటూ వస్తే ఓ మనిషి ఉన్నాడంటే వాడి దగ్గర ఏం లేకపోయినా పర్వాలే వాడి కాండక్ట్ క్యారెక్టర్ మాత్రం మచ్చలేనిదిగా ఉండాలి మచ్చలేని కాండక్ట్ మచ్చలేని క్యారెక్టర్ ఉండాలి వాడు ఈ అడ్వకేట్ ప్రొఫెషన్కి అర్హుడు నంబర్ వన్ సెకండ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద అపారమైనటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రతిరోజు కూడా నువ్వు హిందూ పేపర్ చదువు కొత్త కొత్త వర్డ్స్ వస్తే రాసుకో దాని మీనింగ్స్ తెలుసుకో దాన్ని నువ్వు ప్రయోగించు వాడుక భాషలో దాన్ని రోజు వాడుతూ పో కొత్త సెంటెన్స్ వచ్చింది దాన్ని ప్రయోగంలో పెట్టు అలాగ చేసుకుంటూ రా ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్ హిందూ పేపర్ దానికి బేసిస్ హిందూ పేపర్ చదువు తర్వాత ఆరోగ్యం నీది ఇంపార్టెంట్ ఆరోగ్యం పోతే ఏం చేయలేవు వాకింగ్ చేయి రన్నింగ్ చేయి జిమ్కి వెళ్ళు నీ బాడీని నువ్వు ఫిట్గా పెట్టుకో ఎందుకంటే ఒక అడ్వకేట్కి చాలా ఇంపార్టెంట్ హెల్త్ నేను చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా కాబట్టి మంచి ఆరోగ్యం మంచి చదువు మంచి కాండక్ట్ క్యారెక్టర్ ఉన్నాయంటే ఇంకా మిగతావి ఆటోమేటిక్గా నేను ఫాలో అయిపోతాయి ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి ప్రజలందరికి కావాల్సింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి న్యాయ సమస్యకి ఒక మంచి సమాధానం దొరకాలి మంచి సమాధానం దొరకాలి అంటే ఏమవుతుందంటే సర్వసాధారణంగా మన ఇళ్లలో పనిచేసే పని మనిషి మనకు వచ్చి చెప్తుంది సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నిన్న రాత్రి మా ఆయనను తీసుకెళ్ళారు పోలీసులు కొట్టారు మాకు న్యాయం కావాలి సార్ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు అదే పోలీస్ స్టేషన్ కాబట్టి మా మీద కేసు పెట్టండి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవట్లేదు మాకు న్యాయం కావాలి అంటారు సరే వీళ్ళు ఏం చేస్తారు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తారు ఏదో పిటిషన్ వేస్తారు మళ్ళీ అది సేమ్ అదే కమిషన్ ఏం చేస్తుంది ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే రిపోర్ట్ కావాలో అదే పోలీస్ స్టేషన్ పంపిస్తారు కాపీని పంపించి మాకు దీని మీద రిపోర్ట్ ఇవ్వండి అంటారు ఏ పోలీసులు వాళ్ళు చేసిన దురాగతాల్ని కప్పిపుచ్చుకొని ఈయనకి వీళ్ళకి మంచి సర్టిఫికేట్ ఇస్తాడు అవునండి ఈ పని మనిషి మంచిదే వీళ్ళ హస్బెండ్ని మేము తెచ్చాము మేము కొట్టామని రాస్తాడు ఎవడన్నా ఎవడు ఇవ్వడు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చివరికి ఓ న్యాయవాదిని సంప్రదిస్తారు ఆ న్యాయవాదికి సపోజ్ పోలీస్ స్టేషన్ అంటే భయం అనుకోండి పోలీసులు అంటే భయం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఇష్టపడు కొంతమంది పోరు మరి అటువంటి దగ్గరికి వాడికి వెళ్ళావు నువ్వు వీళ్ళకి ఏం న్యాయం చేస్తావు నువ్వు కాబట్టి న్యాయవాదులకు చెప్పేది ఒకటే నీకు రెండు సూత్రాలు ఉండాలి ఒకటి కమ్ వాట్ మే ఏం జరిగితే జరగని స్కై ఈజ్ మై లిమిట్ ఆకాశమే నా హద్దు నేను మా వాళ్ళు కూడా చెప్తా ఇవి రెండే కొంపలే మునిపో విన్నారా నువ్వు ఫైట్ చేయి న్యాయం కోసం ఫైట్ చేయి వాళ్ళ కోసం న్యాయంగాను ఫైట్ చేయి చేసి వాళ్ళకి న్యాయం నిప్పి నేను ఎన్నో సందర్భాల్లో పోలీస్ ఆఫీసర్స్కి నాకు డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ వార్